వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దూసుకుపోతోంది. ఒకప్పుడు వేలల్లో కూడా లేని విమాన ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోకి వచ్చేసింది. దేశంలోనే ఎక్కువ మంది రాకపోకలు చేస్తున్న ఎయిర్పోర్టుల్లో ఒకటిగా విశాఖ రికార్డు సాధించింది. రోజు 4 విమానాలతో మొదలైన విశాఖ ఎయిర్పోర్టు ప్రయాణం ఇప్పుడు రోజు 60కి పైగా విమానాల రాకపోకలతో కళకళలాడుతోంది. వైజాగ్ మెట్రో సిటీ కాదు, అయినా విమానయానంలో మెట్రో సిటీలతో పోటీ పడుతోంది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆకాశమే హద్దుగా డెవలప్ అవుతోంది. ఈ ఏడాది మే నెలలో ఇక్కడి నుంచి 191,000 మంది విమానాలు ఎక్కారు, దిగారు. ఇందులో ఇంటర్నేషనల్ ప్రయాణికులు 9,000 పైగానే ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్లో 180,000 మందికి పైగా వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణాలు చేశారు. అంటే నెల రోజుల్లోనే ప్రయాణికుల సంఖ్య 11,000 పైగా పెరిగింది. కిందటేడాది ఏప్రిల్ మే నెలల్లో 262,000 మంది వైజాగ్ నుంచి ప్రయాణాలు చేస్తే, ఈ ఏడాది 372,000 మంది ట్రావెల్ చేశారు. అంటే 41% వృద్ధి రేటు రికార్డయింది. రాష్ట్రంలో మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికులు తగ్గారు, కానీ విశాఖలో మాత్రం గణనీయంగా పెరిగారు. గ్రోత్ రేటులో దేశ రాజధాని ఢిల్లీ తర్వాత విశాఖ విమానాశ్రయందే 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ కి పెద్ద దిక్కుగా ఉన్న విశాఖలో విమాన ప్రయాణికులు పెరగడం కూడా ఈ నగర ప్రాధాన్యతని చెబుతోంది. ఏపీలో ఏకైక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వైజాగే. 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ ధాటికి విమానాశ్రయం 50% మేరకు ధ్వంసమైంది. తీవ్ర గాలులకు ఎయిర్పోర్ట్ పైకప్పులు ఎగిరిపోయాయి. అన్ని ఆఫీసులతో సహా లాంజ్ కూడా 50% పైగా దెబ్బతింది. విశాఖ విమానాశ్రయం పనైపోయింది అనుకున్నారంతా, కానీ రాకెట్ స్పీడ్తో తిరిగి ఊహకందని విధంగా ఎయిర్ ప్యాసింజర్లను పెంచుకోగలిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ జరుగుతున్న టూరిజం, విద్య, ఐటీ పరిశ్రమల అభివృద్ధి ఈ పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. దానికి తోడు విశాఖ అభివృద్ధిని, ఇక్కడ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే విశాఖ నుంచి విమాన సర్వీసులు నడపడం కూడా ప్లస్ అయింది. వైజాగ్ ఎయిర్పోర్టులో 2009 నాటికి కేవలం 4 విమానాలతోనే రాకపోకలు సాగేవి, కానీ ఇప్పుడు అంటే 7 తర్వాత వాటి సంఖ్య 60కి పైగా చేరుకుంది. అంటే 2014-15 సంవత్సరంతో పోల్చుకుంటే 2015-16లో ప్రయాణికుల సంఖ్య 40% పెరిగింది. గత సంవత్సరం 11,00,000 మంది ప్రయాణికులు మాత్రమే సంవత్సరం ప్రయాణిస్తే, ఈ సంవత్సరంలో అంటే 2015-16లో 18,00,000కి చేరుకునింది. కాబట్టి ఇంత గ్రోత్ ఉన్నటువంటి నగరం విశాఖపట్నమేనని ఎయిర్లైన్ కంపెనీలు కూడా గుర్తించాయి. ఆ గుర్తించడంతో పాటు వాళ్ళ సర్వీసెస్ను కూడా గణనీయంగా పెంచారు. ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యాభివృద్ధి, లేదంటే టూరిజం అభివృద్ధి, వీటన్నిటి కారణాల వల్ల విశాఖపట్నానికి ప్రజలు విరివిగా వస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖ వంటి నగరంపై ప్రపంచ దేశాల దృష్టి ఉందని, అందుకే తమ సంస్థలను ఇక్కడకు తీసుకువస్తున్నారని, అది కూడా విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణమని అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏడాదికి 20,00,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులను విశాఖ నుంచి ప్రయాణించేలా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం దగ్గర ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచడంతో పాటు ఎయిర్పోర్ట్లో సరికొత్త రన్వేలను కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కొత్త కొత్త రూట్లన్నిటికీ కూడా ఇటు ఒరిస్సా కానీ, లేకపోతే అటు ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఏమో మన అన్ని రకాల ఏరియాలకి ఫ్లైట్లు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ తీసుకుంటుంది. 67 ఫ్లైట్లు వచ్చినా, అంటే 100 ఫ్లైట్లు అయినా 64 ఫ్లైట్లు వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇది అది కూడా మన కేంద్ర మంత్రి వర్గాలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీని మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద శ్రద్ధ తీసుకోవడం వల్ల ఇది రాబోయే రోజుల్లో మరింత పెరగడానికి ఆస్కారం ఉంది. వైజాగ్ అభివృద్ధిని ఇక్కడ నుంచి ఎగురుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య చెబుతోంది. ఇంకా విశాఖ ఎయిర్పోర్ట్ కి మరికొన్ని అదనపు హంగులు అమర్చగలిగితే రానున్న రోజుల్లో ఢిల్లీని కూడా దాటిపోయే అవకాశం ఉంది.